కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. జానీ మాస్టర్ కు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా రంగారెడ్డి కోర్టు స్పష్టం చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 6 నుంచి 10 తేదీ వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ పిటిషన్ పై తీర్పిచ్చింది రంగారెడ్డి కోర్టు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రిలీఫ్ దక్కింది. జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 6 నుంచి 10 తేదీ వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించింది రంగారెడ్డి కోర్టు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై బెయిల్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది, 6 తేదీ నుంచి 10 తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, అప్డేట్స్ ఏంటి? లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10 తేదీ వరకు అంటే 4 రోజులు మాత్రమే మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. ఇటీవల కాలంలో జానీ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ల విషయంలో నేషనల్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని తీసుకోవడం కోసము మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ సతీమణి సుమలత రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలేసింది. దీనిపై కోర్టు విచారించి మధ్యంతర బెయిల్ ని దాదాపు 6 తారీఖు నుంచి ఈ నెల 10 వరకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. 10 తేదీ తర్వాత మళ్ళీ అతను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. ప్రస్తుతం చెంచుల జైల్లో జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆ బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చి అటు నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్ళి నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ తిరిగి మళ్ళీ జైలు కూడా వెళ్ళవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన దానిపై మరి బెయిల్ అటు మధ్యంతర బెయిల్ సంబంధించిన దానిపై మళ్ళీ జానీ మాస్టర్ వెళ్లకుండా మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తారా, మళ్ళీ దీనికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూస్తాం జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో యాక్ట్ తో పాటు సెక్షన్ 376 యాక్ట్ అంటే లైంగిక సంబంధించిన దాడికి సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే జుడిషియల్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో మరి అతనికి నేషనల్ అవార్డు తీసుకోవడం కోసమే ప్రస్తుతం అయితే రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే జానీ మాస్టర్ ని దాదాపు పోలీసులు 4 రోజుల పాటు కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మరోవైపు అతని భార్య సుమలత కూడా ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట నిన్న హాజరై తన వివరణ కూడా ఇచ్చింది. కేవలం లైంగిక ఆరోపణలన్నీ కూడా పూర్తిగా అవాస్తవము, ఇదంతా కావాలనే కక్షపూరితంగా తన ఎదుగుదలని చూసి ఓరవలేకనే ఇదంతా కూడా కావాలని ఎవరో వెనుకుండి ఇదంతా కూడా తతంగా నడిపిస్తున్నారు. జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించిన దాంట్లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి మహిళను అది కూడా కొరియోగ్రాఫర్గా కంటిన్యూగా చేయాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా నిన్న జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేష కూడా నిన్న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట హాజరై వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై సంబంధించిన దానిపై మరి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్కి మాత్రం కొన్ని షరతులతో కూడినటువంటి అంటే మధ్యంతర బెయిల్ మాత్రమే కోర్టు మంజూరు చేసింది. తిరిగి మధ్యంతర బెయిల్ కండిషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అలాగే సునీల్, కస్టడీ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారా? అలాగే జానీ మాస్టర్ కస్టడీలో పోలీసులు ఏ విషయాలు రాబట్టారు? లైంగిక ఆరోపణలు చేశారని మహిళ బాధితురాలు చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో దాదాపు 3 సెక్షన్ల కింద సెక్షన్ 376 తో పాటు 506 323 కూడా తో పాటు ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. ముంబై తీసుకెళ్లి మైనర్గా ఉన్నటువంటి సమయంలో తనపై లైంగిక దాడి చేశారని చెప్తున్నటువంటి బాధితురాలు చెప్తున్నటువంటి వివరాలన్నీ కూడా జానీ మాస్టర్ని దగ్గర నుంచి వివరాలు సేకరించారు. అతను కస్టడీలో తీసుకున్నని విచారించినటువంటి నేపథ్యంలో అతను ఎక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడలేదు. కేవలం ఒక ప్రోగ్రాంలో ఒక టీవీ షోలో పరిచయమైన వ్యక్తిని తనకు ఒక మంచి కెరీర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నియమించుకున్నాను, మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఈ రకంగా తనపై అసత్య
హత్య ఆరోపణలు, లైంగిక దాడులకు సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు, తన ఎదుగుదలను చూసి ఎవరో లేకని ఎవరో ఇదంతా కూడా తతంగా నడిపిస్తున్నారు. ఇదంతా కూడా అంతా చెప్పేటువంటి విషయాలు మొత్తం కూడా పూర్తిగా అవాస్తము. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా జానీ మాస్టర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ విషయం గతంలోనే డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి వెళ్ళాం, కానీ సుకుమార్ కూడా ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు కూడా మహిళా కొరియోగ్రాఫర్ ఎట్టి పరిస్థితుల్లో వినకుండా ఈ రకంగా పోలీసు కేసులు పెట్టి అక్రమంగా తనను బ్లేమ్ చేసి చేస్తుందంటూ కూడా జానీ మాస్టర్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. 4 రోజుల కస్టడీలో అనేక అంశాలపై కూడా పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించారు. అతని యొక్క స్టేట్మెంట్ అంటే ఇప్పటికే 4 రోజుల కస్టడీ రిపోర్ట్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. మరి దీనికి సంబంధించిన దానిపై కేవలం ఇప్పుడు బెయిల్ రాలేదు, కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే, అంటే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే అతను కొన్ని కారణాల వల్ల, అంటే నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి దాని కారణాల వల్లనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ తిరిగి మళ్ళీ బెయిల్ కండిషన్స్ పూర్తయిన తర్వాత, అంటే ఈ నెల 10వ తేదీ పూర్తయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ జైలుకు వెళ్ళాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి సరే చూడాలి, మరి బెయిల్కి వెళ్లకుండా, అంటే జైలుకు వెళ్లకుండా మళ్ళీ కోర్టుని అప్రోచ్ అవుతారా, మళ్ళీ కండిషన్ అంటే రెగ్యులర్ బెయిల్ దాఖలు చేస్తారనేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు.